హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీఓ. ఈరోజు మనం స్టాటిక్ జీకేలో భాగంగా రెవల్యూషన్స్ గురించి తెలుసుకుంటున్నామండి. మరి రెవల్యూషన్స్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో విప్లవాలు. ఓకేండి, విప్లవాలు అనే రెవల్యూషన్స్ అనే ఒకటండి. మరి ఎటువంటి విప్లవాలు అంటే ఇక్కడ అగ్రికల్చర్ పైన జరిగినటువంటి విప్లవాలు అనమాట. అంటే కొన్ని చేంజెస్ అనేది ఇక్కడ తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేండి, అంటే అధిక దిగుబడినిచ్చినటువంటి సేంద్రియ వ్యవసాయాన్ని ఇక్కడ ఉపయోగించినారనమాట. ఓకేండి, సో అటువంటి విషయాలన్నీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సి వస్తుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ పితామహులు కూడా ఇక్కడ రాశారండి, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. పితామహులు ఇంపార్టెంటే, అట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు రెవల్యూషన్స్ తెలుసుకుంటున్నారు కదా, ఇవి ఇంపార్టెంట్. ఓకేండి, అంటే ప్రతి ఒక్కరి గురించి మనం గుర్తుపెట్టేసుకోవాలంటే ఏం అవసరం లేదండి. ఒకరు లేదా ఇద్దరు గుర్తుపెట్టేసుకుంటే చాలు, మీరు పితామహులు అండి. ఇవైతే మీరు అన్ని గుర్తుపెట్టేసుకోవాల్సింది. ఓకేనా, అంటే ఎగ్జామ్లో మనము ప్రతిదీ కూడా మనం గుర్తుపెట్టేసుకుంటేనే ఆన్సర్ అనేది చేయగలం, లేదంటే కొంచెం కష్టం అండి. అంటే ఎన్ని గుర్తుపెట్టేసుకోవాలి మేడం అంటే, అవును కష్టమే, అందుకనే కదండి ఇవి మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు నేర్పిస్తాను కదా. ఓకేనా, కొంతమంది నేర్చుకోయి ఉంటారు, అంటే వీటికి ఆధారంగా అంటే సేమ్ అవే ఉంది కదా అనేది కొంచెం కొంతమందికి అలవాటు అయిపోయి ఉంటుందండి. అంటే ఎలా చదవాలి అని చెప్పేసి కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు అనమాట. సో అటువంటి వాళ్ళన్న కొంచెం చూస్తే మీరు నేర్చుకుంటారు. అంటే మాకు తెలియదు అనుకోకుండా మాకు కూడా ఇవి తెలుసు అని చెప్పేసి అనుకోవడానికి మాత్రమేనండి ఇవి నేర్పించేది. అంతేగాని ఇవి కూడా మాకు తెలియదా, ఇవి చెప్పాలా అని చెప్పేసి అనుకోద్దండి దయచేసి. ఓకేనా, అంటే మీకు ఈ స్టాటిక్ జీకే అనేది నేను ప్రతిరోజు చెప్పాలనేది మీకు అంటే చెప్తామని అనుకుంటున్నాను. ఓకే కదండి. సో ఇక్కడ ఈ రెవల్యూషన్సే కదండి, ప్రతిది కూడా మీకు ఇంకా అబ్రివేషన్స్ ఉంటాయి, ఇలా ప్రతిది కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, మరి చూసేస్తామండి. విప్లవాలు అంటున్నాం, అంటే ఇక్కడ చేంజెస్ తీసుకొని రావడమే అంటున్నాం కదా. సో ఇక్కడ ఏమైందంటే, మామూలుగా చూడండి జనాలు ఎక్కువ ఉంటే, ఇప్పుడు చూడండి కొంచెం అన్నం ఉంటే ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు తినొచ్చండి, అదే అన్నాన్ని 10 మంది తినాలంటే కష్టమా లేదా మీరే చెప్పండి, చాలా కష్టం కదా. సో ఇక్కడ ఏమైపోయిందంటే మన భారతదేశంలో ఎక్కువగా అంటే కరువు అనేది ఏర్పడింది అనమాట. దేనిపైన? ఆహారం అనే దానిపైన కరువు అనేది ఏర్పడింది. అంటే నార్మల్గా మనం రోజు చేసేటటువంటి వ్యవసాయం చేస్తే కష్టం కదా, కొత్త కొత్తగా కనుక్కొని కొత్తగా అంటే దానికి టెక్నికల్ అంటే టెక్నాలజీ అనేది ఉపయోగించి మనం చేస్తేనే కదండి ఏదైనా మనకు తక్కువ అంటే టైంలోనే మనం ఎక్కువ దిగుబడిని తీసుకొని రావాలంటే కొంచెము ఇటువంటి టెక్నాలజీ అనేది ఉపయోగించాలి కదా. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ మనకు అందుకే ఫస్ట్ ప్లానింగ్ నుంచే మనకి ఏమైందంటే ఆహార అంటే ఇక్కడ ఆహార ఉత్పత్తులపైన ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చారు. ఇచ్చినారా లేదా అంటే ఇచ్చినారు కదా. అంటే మీరు ఇవన్నీ ఎక్కడ నేర్చేసుకుంటారంటే ప్లానింగ్స్ అంటే ఇక్కడ దేనికి సంబంధించింది, ఎకానమీకి సంబంధించింది. సో ఎకానమీలో మీరు నేర్చేసుకుంటారు. ఓకే కదండి, సో ఎకానమీలో మీరు పూర్తిగా తెలిసేసుకుంటారు. కానీ ఇక్కడ కొంచెం చెప్పేసుకొని తర్వాత ఈ విషయంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, సరే చూసేస్తామండి. 1951-56లో మనకు ఫస్ట్ ప్లానింగ్ అనేది వచ్చిందా లేదా, వచ్చింది కదా. ఇక్కడే మనకు ఫస్ట్ ఈ ప్లానింగ్లోనే మనకు ఆహార ఉత్పత్తులపైన ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చారు. మరి ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు ఈ టైంలో మనకు ఎవరండి ప్రధాని, నెహ్రూనే కదండి. నెహ్రూ ఈయన కాలంలోనే మనకు ప్రధాని నెహ్రూ, మీరు అర్థం చేసుకోండి. అంటే ఈ కాలంలో మనకు ఎవరు ప్రధాని అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అందరికి తెలిసే ఉంటుంది కదండి. ఎందుకంటే నెహ్రూ గారు మనకు 1964లో కదా మరణించింది. సో ఇంకా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓకే కదా, సరే చూసేస్తాం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంకా 10 ఏళ్ళకి ఏమైపోయిందంటే ఎక్కువగా ఇది క్షామం అనేది ఏర్పడింది. ఇలా ఏర్పడడం వల్ల అంటే ఆహార కొరత ఏర్పడి జనాలు అనేది చనిపోతూ ఉన్నారనమాట. అంటే ఎక్కువ జనాభా ఉంది, సరైనటువంటి దిగుబడి లేదు, చనిపోతున్నారనమాట. అంటే తిండి లేక చనిపోతూ ఉన్నారండి. సో ఏం చేయాలని అనుకుంటున్నాడు ఎవరు, నెహ్రూ అనుకున్నటువంటి ఈ టైంలో ఆయనకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏంది, 1945లోనే మనకు మెక్సికో చెందినటువంటి నార్మన్ బోర్లాక్, ఓకేండి నార్మన్ బోర్లాక్ అని ఆయన, నార్మన్ ఓకేండి నార్మన్ బోర్లాక్ అని ఆయన అంటే గోధుమ వంగడాలపైన అంటే విజయం సాధించాడనే విషయం తెలుసుకున్నామన్నమాట. అంటే ఈ విషయం కూడా మనకు ఎలా తెలిసిందంటే, ఈ నార్మన్ బోర్లాక్ మెక్సికో చెందినటువంటి వ్యక్తి కదా, ఈయనకి హెల్ప్ ఎవరు చేసింటారంటే అమెరికాకు చెందినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల అది ఎక్కువగా దిగుబడిని ఇవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే అన్ని దేశాల్లో కూడా దీన్ని వ్యాప్తి చేస్తామని అనుకున్నారు కాబట్టి. సో ఇక్కడ మనకి ఏమైందంటే వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల అది మన దేశానికి రావడం అనేది జరిగింది. అంటే దిగుమతి జరిగిందండి గోధుమ వంగడాలు. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈయన ఇంకా అరే మనం ఈ విధంగా మనం కూడా చేస్తే ఇంకా ఇబ్బంది లేకుండా ఉండొచ్చని అనుకున్నాడు. వెంటనే ఇక్కడ శాస్త్రవేత్తలకు అప్పచెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేండి, అప్పుడు ఎవరంటే ఇక్కడ మన భారతదేశంలో ఉండేది ఎంఎస్ స్వామినాథన్ అనమాట. ఇక్కడ ఏమైందంటే 1961లో కంటే 1961లో భారతదేశంలో విపరీతమైన క్షామం అనేది ఏర్పడిందండి. ఇంకా లాస్ట్కి చూడండి ఎక్కువ జనాభా ఎక్కువైపోయినారనమాట. సో ఇంత జనాభా ఎక్కువైతే మన సరైనటువంటి దిగుబడి లేదు, ఏమి లేదు, ఇంకేం చేయాలి, ఇంకా వీళ్ళు ఎక్కువ కృషి చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఇలా చేస్తున్నారు కదండి. సో ఇంకా వెంటనే గోధుమ వంగడాలని తీసుకొని రావాల్సి వచ్చింది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏమైందంటే 1964 నెహ్రూ గారు చనిపోయిన తర్వాత మనకి ఎవరు వచ్చినారు, లాల్ బహదూర్ శాస్త్రి వచ్చినారు. తర్వాత మనకు 66లో ఏమైందంటే చూడండి, ఈయన ఈ 64లో ఈయన చనిపోయినారు, 66లో ఆయన చనిపోయినారు. ఇలా జరిగిపోయిన తర్వాత మనకు మూడో ప్లానింగ్ తర్వాత ఏమైందంటే గ్యాప్ వచ్చిందనమాట.
1966-69 గ్యాప్లో ఆ మధ్యలోనే మనకి ఈ హరిత విప్లవం అని స్టార్ట్ అయింది అనమాట. ఓకేండి, 1966-67 ఈ మధ్యలో మనకు అంటే ఇక్కడ గోధుమ వంగడాలను అనేది దిగుమతి తీసుకొని వచ్చి ఉత్తర భారతదేశంలో ప్రవేశపెట్టినారు. ఎక్కువగా రైతులు అనేది ఎక్కువ లబ్ధి అనేది పొందారనమాట. ఇలా పొందిన తర్వాత వాళ్ళకి అంటే ఎక్కువ దిగుబడినిచ్చింది, కొంచెం బాగా డెవలప్ అయినారు. ఓకేనండి, సో గోధుమ వంగడాలని ఇలా తీసుకొని రావడమే జరిగింది. ఎవరి యొక్క సహాయంతో అంటే ఫోర్డ్ ఫౌండేషన్, ఓకేండి, అంటే అమెరికాకు చెందినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ సహాయంతో వీటిని తీసుకొని వచ్చి పంజాబ్ ఇటువంటి ఈ ప్రదేశాల్లో అంటే ఈ స్టేట్స్లలో అంటే ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా అంటే ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఇది దిగుబడి ఇవ్వడం అయితే జరిగిందనమాట. తర్వాత దీని తర్వాత ఇది సక్సెస్ అయిపోయినారు. ఎవరు దీనికి ఇప్పుడు చూడండి, దానికి ఏమని పేరు పెట్టారన్న విషయం తెలుసుకుందామండి. దీని సక్సెస్ అయిపోయిన తర్వాత అంటే గోధుమ వంగడాలపైన సక్సెస్ అయిపోయినారండి. నెక్స్ట్ ఇక్కడ వరిని కూడా బాగా అంటే ఉత్పత్తిని వీటిని కూడా పెంచుదామని చెప్పేసి వరిని కూడా తీసుకొని వచ్చారనమాట. ఇలా తీసుకొని వస్తే ఇది పాక్షికంగా విజయం సాధించిందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నూనె గింజలు వీటిని తీసుకొని వచ్చినారు, కానీ ఇదైతే ఇది ఫెయిల్యూర్ అయిపోయింది అనమాట. ఓకేండి, ఇదేమో పాక్షికంగా విజయం సాధిస్తే ఇది ఫెయిల్యూర్ అయిపోయింది. అత్యంత ఫెయిల్యూర్ అయిపోయినటువంటిది ఏంటంటే మనకు నూనె గింజల పైన ఫెయిల్యూర్ అయిపోయింది అనమాట. బాగా అంటే ఇక్కడ విజయం సాధించింది ఏంటంటే గోధుమ వంగడాలపైన, గోధుమ మొక్కజొన్న వీటిపైన బాగా విజయం సాధించింది. అది ఎవరిదండి, నార్మన్ బోర్లాగ్. ఈయన అందుకే దీనిని ఏమంటామంటే ఈయన మనం ఏమని పిలుస్తామంటే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటాం. ఓకేండి, అంటే అధిక దిగుబడినిచ్చినటువంటి సేంద్రియ వ్యవసాయాన్ని మనం ఏమంటామంటే హరిత విప్లవం అంటాం. ఓకేనా, సో ఇక్కడ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఈయనని పిలుస్తాం. భారతదేశంలో ప్రవేశపెట్టి విజయం సాధించినాడు కాబట్టి ఈయనను మనము భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తాం. ఓకేనా, సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలినటువంటి విప్లవాలు కూడా స్టార్ట్ అయినాయన్నమాట. అంటే వాటి యొక్క పేర్లు ఎలా వచ్చినాయంటే చూడండి, ఈ విప్లవాలు కూడా ఎలా వచ్చినాయంటే వాటికి సంబంధించినటువంటి పేర్లనే కలర్స్ని తీసుకొని వచ్చి వాటికి విప్లవాలుగా పేర్లు పెట్టేశారనమాట. ఇక్కడ ఈ వ్యవసాయం పైన తీసుకొని వచ్చాడు కాబట్టి వ్యవసాయం అంటే అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఎలా ఉంటుందండి మనకు గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో దీనికి ఆ పేరే తీసుకొని రావడం అనేది జరిగింది, గ్రీన్ రెవల్యూషన్. ఈ స్టోరీ అంతా మీరు ఎక్కడ తెలుసుకుంటారంటే ఎకానమీలో భాగంగా తెలుసుకుంటారండి. ఇక్కడ మళ్ళీ మనం ఏం చెప్పుకోని అవసరం లేదు, ఇక్కడ జస్ట్ మనం జీకే చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ విషయంలోనే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది చేసేస్తే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, సరే చూస్తామండి. ఎంఎస్ స్వామినాథన్ మనం ఏమని పిలుస్తున్నామండి, హరిత విప్లవ పితామహుడు అంటే భారతదేశాన్ని అది బాగా గుర్తుపెట్టేసుకోండి. ప్రపంచ అంటే ఈయన వస్తారు, భారతదేశం అంటే ఈయన రావడం అనేది జరుగుతుంది, ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా, ఈయనను చూడండి గ్రీన్ రెవల్యూషన్ అంటే ఇక్కడ హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తాం. ఓకేనా, మరి దేనిపైన జరిగింది, ఏ ఉత్పత్తులపైన జరిగింది అంటే వ్యవసాయ ఉత్పత్తులపైన జరిగింది అనమాట. ఓకేండి, అంటే ఇక్కడ చేంజ్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది అనమాట. క్రిమి సంహారక మందులు అనేది వాడి తక్కువ టైంలోనే ఎక్కువగా దిగుబడి తీసుకొని వచ్చే విధంగా జరిగింది అనమాట. ఓకేనా, సో దీన్ని అంటే ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులపైన జరిగినటువంటి విప్లవం ఏంది, గ్రీన్ రెవల్యూషన్. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ ఇక్కడ దీన్ని స్ఫూర్తిగా తీసుకునేటువంటి మిగిలిన విప్లవాలను జరగడం జరిగిందండి. అంటే ఇక్కడ వ్యవసాయం పైనే కాకుండా ఇక్కడ మిగిలిన అంటే అన్ని ఇక్కడ ఏమవుతుంది మనకు ఆహార ఉత్పత్తులపైన ఇక్కడ ఎక్కువ విప్లవాలు అనేది జరిగాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయం తర్వాత పాలు అనమాట, పాల ఉత్పత్తులపైన జరిగినటువంటి విప్లవం ఏది, పాలు ఎలా ఉంటాయి మనకు వైట్ కలర్లోనే కదా ఉండేది, సో వైట్ రెవల్యూషన్. మీరు ఏం కొత్తగా ఏం గుర్తుపెట్టేసుకునే అవసరం లేదండి, మీకే అర్థమైపోతుంది అనమాట. ఓహో పాలు ఎలా ఉంటాయి వైట్ కాబట్టి వైట్ రెవల్యూషన్, ఇంకా పితామహులు గుర్తుపెట్టేసుకోవాలి, అది తప్పదండి మీరు. ఓకేనా, వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్ అనమాట. ఓకేనా, వర్గీస్ కురియన్, డాక్టర్ వర్గీస్ కురియన్ పాల ఇచ్చిన వైట్ రెవల్యూషన్ పితామహుడు ఎవరంటే ఈయన అనమాట. ఓకేనా, అంటే నెక్స్ట్ చేపల ఉత్పత్తులపైన జరిగినటువంటి విప్లవం ఏదంటే బ్లూ రెవల్యూషన్. బ్లూ, ఇక్కడ చేపలు మనకు నీళ్ళల్లోనే కదా ఉండేది, బయటకు వస్తే చనిపోతాయి కదండి, సో ఇక్కడ చేపలు నీళ్ళల్లో ఉంటాయి. నీళ్ళు ఎలా ఉంటాయి మనకు బ్లూ కలర్లో ఉంటాయి అండి, సో నీలి కలర్లో ఉంటాయి కాబట్టి నీలి విప్లవం దేనిపైన జరిగిందంటే చేపల ఉత్పత్తులపైన జరిగిందనమాట. ఓకేనా, దీనికి పితామహులు వచ్చేస్తే అరుణ్ కృష్ణన్, హరిలాల్ చౌదరి, హరిణ్ కృష్ణన్, హరిలాల్ చౌదరి అనమాట. ఓకేనా, చేపల ఉత్పత్తులు ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసే ఉండింటుందండి, సో మళ్ళీ మనం నేర్చేసుకుంటున్నాం, అంతే రీక్యాప్ అంటాం కదా, సో అంతే ఇవన్నీ మీరు చదివేసే ఉండింటారు కదా. సరే చూసామండి, గోల్డెన్ రెవల్యూషన్. గోల్డెన్ రెవల్యూషన్ చూడండి, ఇది దేని ఉత్పత్తులపైన జరిగింది అంటే పండ్లు, ఉద్యానవనాలు. అంటే ఇక్కడ పండ్లు ఎక్కువగా తినేస్తే మనకు అంటే అది గోల్డ్ అంటే ఇక్కడ మనకు గోల్డ్తో సమానం, అంటే గోల్డ్ కొంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో పండ్లు కూడా తింటే అంత ఆనందంగా ఉంటుంది, అంతే కదండి. సో ఇక్కడ అంటే మనకు అవునా కాదా ఇవన్నీ తింటామండి, కానీ పండ్లు కూడా తింటే తగినటువంటి వైటమిన్స్ అనేటివి మనకు వస్తాయి లేదా, వస్తాయి కదండి. సో అందుకే ఇక్కడ పండ్లను మనం గోల్డ్తో పోల్చామన్నమాట. గోల్డెన్ రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్ దేనిపైన జరిగిందంటే పండ్లు లేదా ఉద్యానవనాలు లేదా
తేనె ఓకేండి తేనె ఉత్పత్తుల పైన జరిగింది గోల్డెన్ రెవల్యూషన్ ఓకేనా దీనికి పితామహులు ఎవరంటే నిర్పాక్ టూటర్స్ అనమాట నెక్స్ట్ గుడ్లు గుడ్లు ఉత్పత్తుల పైన గుడ్లు మనకి ఏ కలర్లో ఉంటాయి గుడ్లు ఏ కలర్లో ఉంటాయండి సిల్వర్ కలర్ సిల్వరే కదా కలర్ ఉండేది సిల్వరేనండి ఓకేనా సిల్వర్ అండి మనము ఇవి సిల్వర్ మీకు తెలుసు కదండి మీకు తెలుసా లేదా వెండి మీకు భాషలో వెండి వెండి ఎలా ఉంటుందండి సిల్వర్ అదే కదా మనం పిలిచేది ఓకేనా సో ఇది సిల్వర్ కలర్లో ఉంటుంది గుడ్లు కాబట్టి దీన్ని సిల్వర్ రెవల్యూషన్ దేనిపైన జరిగిందంట గుడ్ల ఉత్పత్తులపైన జరిగింది దీనికి పితామహులు ఎవరంటే ఇందిరాగాంధీ అనమాట ఓకేనా మీరు బాగా గుర్తుపెట్టేసుకోండి ఇందిరాగాంధీ మీకు ఇంకొక విషయం తెలుసండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే పేదరికం నిర్మూలించాలనే ఉద్దేశంతోనే మనకు 1974లో కూడా మనకి ఏం జరిగిందంటే ఇక్కడ గరీబీ హటావో అని చెప్పేసి మన ఇందిరాగాంధీ గారు కూడా మనకు ఒక విప్లవాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది అనమాట గరీబీ హటావో బికారీ హటావో అంటే వాళ్ళ కొడుకు తీసుకొని రావడం అయితే జరిగింది ఓకే ఇవన్నీ మీరు గుర్తుపెట్టేసుకోండి తప్పదండి ఓకేనా మళ్ళీ ఓకేనా సరేనండి ఇక్కడ చూసేస్తాం అదంతా మనకు అవసరం లేదు కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తాం రెవల్యూషన్ ఇందిరాగాంధీ ఏంది ఇక్కడ మనకు సిల్వర్ రెవల్యూషన్ పితామహులు అనమాట ఇందిరాగాంధీ అంటే ఇక్కడ మనకు ఆమె కాదండి ఓకేనా చూడండి నెక్స్ట్ చూసేస్తే నూనె గింజలు ఓకే అండి ఈ నూనె వాటిపైన జరిగినటువంటి రెవల్యూషన్ ఏంటంటే యెల్లో రెవల్యూషన్ మనకు నూనె ఏ కలర్లో ఉంటుందంటే ఈ ప్యాకెట్స్లలో మీరు చూసేస్తే యెల్లో కలర్లో ఉంటుందన్నమాట ఓకే అండి యెల్లో అంటే ఇక్కడ మీకు చూపిస్తారు కదా దీంట్లో మీకు విటమిన్స్ వస్తాయండి ఏడీఈకే అనే విటమిన్స్ వస్తాయి ఇవి వాడండి ఇదేంటి సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించిన వాడితే మీకు ఇలా వస్తాయి విటమిన్స్ అని చెప్పేసి అంటారు కదా సో ఇక్కడ అదే కలర్లో ఉంటుంది మనకి యెల్లో కలర్లోనే కదా అలాగన్నా చూడండి లేదా నూనె మీరు వేసేటప్పుడన్నా చూడండి అది కొంచెం యెల్లోయిష్ కలర్లో ఉంటుందన్నమాట సో దీనిపైన ఉత్పత్తులపైన జరిగింది ఏంది యెల్లో రెవల్యూషన్ దీనికి పితామహులు ఎవరంటే షామ్ పిట్రోట నెక్స్ట్ చూడండి మనకు ఆనియన్స్ లేదా రొయ్యలు ఇక్కడ ఫ్రాన్స్ అండి ఫ్రాన్స్ అంటే రొయ్యలు అనమాట వీటిపైన ఉత్పత్తులపైన జరిగిందంటే పింక్ రెవల్యూషన్ ఈ పింక్ కలర్లో ఉంటాయి నెక్స్ట్ లెదర్ కూడా మనకి ఎలా ఉంటుందంటే తోలు కూడా మనకి ఎలా ఉంటుందంటే బ్రౌన్ కలర్లో ఉంటుందండి కోకో చాక్లెట్ కూడా మనకు బ్రౌన్ కలర్లో లభిస్తాయన్నమాట సో వాటిపైన ఉత్పత్తులపైన జరిగినటువంటి రెవల్యూషన్ ఏంటంటే బ్రౌన్ రెవల్యూషన్ దీనికి చెప్పలేదు కదండి సారీ ఈ పింక్ రెవల్యూషన్ పితామహులు ఎవరంటే దుర్గేష్ పటేల్ అనమాట ఓకేనా మరి బ్రౌన్ రెవల్యూషన్ పితామహులు ఎవరంటే హిరలాల్ చౌదరి నెక్స్ట్ చూసేస్తే మీకు రెడ్ రెవల్యూషన్ దేనిపైన జరిగిందంటే మాంసము టమోటా మాంసం కట్ చేస్తే అంటే మీట్ కట్ చేసినప్పుడు అది మనకు రెడ్ కలర్లో ఉంటుంది కదండి టమోటా కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది కదా సో వీటి ఉత్పత్తులపైన జరిగింది ఏంటంటే రెడ్ రెవల్యూషన్ దీనికి పితామహులు ఎవరంటే విశాల్ తివారీ ఓకేనా నెక్స్ట్ బ్లాక్ రెవల్యూషన్ అంటే బ్లాక్ రెవల్యూషన్ దేనిపైన జరిగిందంటే పెట్రోలియం ఉత్పత్తులు మనకు పెట్రోలియం అంటే ఇక్కడ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనమాట ఒకటి క్రూడ్ ఆయిల్ మనకు ఫస్ట్ బ్లాక్ కలర్లో ఉంటుంది తెలుసండి దీన్ని శుద్ధి చేస్తే మనకు పెట్రోలు కందెన ఇవన్నీ వస్తాయన్నమాట ఓకేనా సో ఇక్కడ పెట్రోల్ అంటే మనకు ఈ పెట్రోల్ ఎక్కువ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇథనాల్ కలపాలని కూడా చెప్తున్నారు కదండి సో ఇక్కడ పెట్రోల్ ఉత్పత్తుల పైన జరిగింది ఏంటంటే బ్లాక్ రెవల్యూషన్ ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేస్తే బంగాళాదుంపలు ఎలా ఉంటాయి మనకు రౌండ్ షేప్లో ఉంటాయి కదా సో ఇక్కడ రౌండ్ రెవల్యూషన్ నెక్స్ట్ జనపనార జూట్ ఉత్పత్తులపైన జరిగింది ఏంటంటే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ మనకు జూట్ అనేది మనకు చాలా కాస్ట్ అండి ఇంతకుముందు మనకి ఇక్కడ ఏమైందంటే ఇవి ప్యాకెట్స్ మామూలుగా కవర్స్ ఇవన్నీ వాడకూడదు అని చెప్పేసిన తర్వాత మనకు జూట్ పైన ఎక్కువ జనాలు దీనిపైన పడారనమాట సో ఇవన్నీ ఎక్కువ ఉత్పత్తులు మీకు తెలుసో లేదండి మీకు ఎక్కువగా వీటినే వాడకంలోకి వచ్చింది తెలుసా అండి మీకు జూట్ అనేది ఇది మనకు జనపనార గోల్డెన్ ఫైబర్ కలర్లో ఉంటుంది చూసారో లేదండి మీకు ఎక్కువగా అవి బ్యాగులు చూస్తే ఈ కలర్లోనే ఉంటుంది అనమాట గోల్డెన్ ఫైబర్ కలర్లోనే చూసారో లేదండి మీరు చూసే ఉంటారులో అండి ఓకేనా చూడండి గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ ఏంటంటే జనపనార ఓకేనా నెక్స్ట్ ఎరువుల ఉత్పత్తులపైన జరిగినటువంటి రెవల్యూషన్ ఏంటంటే గ్రే అంటే మనకు ఇక్కడ చూడండి గ్రే రెవల్యూషన్ మనకి ఎరువులు కూడా కొంచెము ఎలా ఉంటాయండి గ్రే కలర్లో ఉంటాయా లేదండి అంటే యాష్ అంటే మనకు బూడిద అంటాం కదా సో బూడిద కలర్లో కొంచెం ఎరువులు మనకు కనిపిస్తూ ఉంటాయి కదండి సో అలానా గుర్తుపెట్టేసుకోండి ఓకే కదండి ఈజీ అండి మీరు గుర్తుపెట్టేసుకోవాల్సింది ఏంటంటే ఈ పితామహులు గుర్తుకుంటుంది కాబట్టి మనం ఏ పేర్లు మనకు బాగా గుర్తుపెట్టేసుకోవాలంటే ఎంఎస్ స్వామినాథన్ వేరే వేరే ఇంపార్టెంట్ వర్గీస్ కురియన్ కూడా బాగా గుర్తుపెట్టేసుకోవాలి దెన్ నెక్స్ట్ వచ్చేస్తే నూనె గింజల పైన జరిగినటువంటి పితామహులు చూడండి శ్యామ్ పెట్రోడా ఇవి అయితే మీరు బాగా గుర్తుపెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ అరుణ్ కృష్ణ కూడా అడగవచ్చు అడగపోవచ్చు అండి
కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ముగ్గురు మాత్రమే ఓకేనా. సో వీళ్ళ పేర్లు మీరు గుర్తుపెట్టేసుకోవాలి. మెయిన్గా ఈ రెవల్యూషన్ అనేది వేటి ఉత్పత్తులపైన జరిగినటువంటి రెవల్యూషన్ అనేది గుర్తుపెట్టేసుకోవాలండి. ఇంకా గుర్తుపెట్టేసుకోవడానికే కదా మనం చదువుకుంటేది ఓకేనా. స్టాటిక్ జీకే మీరు అన్నీ కూడా చదవాల్సిందే ఓకే కదండి. ఇవి మనకు జిఎస్ భాగంలో వస్తాయన్నమాట, అంటే జనరల్ స్టడీస్లో భాగంగా మనం నేర్చుకోవాల్సి వస్తుంది ఓకే కదా.